ఇప్పుడు మళ్ళా జగనన్న సురక్షణ కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడైతే బిల్డింగ్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు బాధపడుతున్నారో, ఏ సర్టిఫికేట్ అయితే కావాలంటున్నారో, ఏ లబ్ధి అయితే కావాలంటున్నారో, ఏ ఇబ్బంది అయితే వాళ్ళకు ప్రభుత్వం ఏడైనా ఉందని భావిస్తున్నారో, అవన్నీ పరిష్కారం మనం చేయబోతాం. పోనీ ఇది ఏమన్నా మీకైనా ఎవరికైనా కష్టమా అని ఆలోచన చేస్తే, పేరుకు పెద్ద ప్రోగ్రాం, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 4 కోట్ల మంది ఓటర్లకు 2 కోట్ల ఇల్లు కలిగినటువంటి ఈ రాష్ట్రానికి సర్వీస్ చేయాలి చెబితే 4 కోట్ల మందికే 2 కోట్ల ఇల్లుక ఎప్పుడు ఎట్లా ఏ విధంగా అవుతుంది? ఇది గత ప్రభుత్వాలలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం వలన ఈరోజు 2 కోట్ల ఇళ్లను మన ప్రభుత్వంలో మన గ్రామ వాలంటీర్లు, మన గృహ సారథులు, మన సచివాలయ సిబ్బంది 3 గంటల్లో చుట్టొస్తున్నారు తల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఎన్ని గంటల్లో? 3 గంటల్లో చుట్టొస్తున్నారు. 3 గంటలు రాష్ట్రమంతా మన గుప్పిట్లో ఉంది, సమాచారం అంతా ఈ గుప్పిట్లో ఉంది. ఈ సచివాలయంలోకి వస్తే ఈ వార్డు సమాచారం కంప్లీట్గా ఉంది. ఒక్కసారి గృహ సాధనలను, వాలంటీర్లను, కన్వీనర్లను ఇక్కడ సచివాలయ సిబ్బందితో సమావేశం పరిస్తే గంటకల్లా ఈ వార్డు యొక్క కంప్లీట్ పిక్చర్ అంతా మన దగ్గర ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం, గృహ సారథుల యొక్క, కన్వీనర్ల యొక్క, వార్డు వాలంటీర్ల యొక్క, సచివాలయ ఉద్యోగస్తుల నియామకం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది. రాష్ట్ర ప్రభుత్వము ఈ వార్డులో 93% ఇళ్లకు ఏదో రూపాయల ప్రయోజనాన్ని చేకూర్చింది. అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, 45 ఏళ్ల పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేనేత సదస్సు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, తోపుడు బంధువులకు ఇచ్చిన డబ్బు కావచ్చు, లాయర్లకు కావచ్చు, రకరకాల సంక్షేమ పథకాలతో హౌస్ సొంతం ఇల్లు కట్టించేది కావచ్చు, 90 ఇళ్లకు మినహాయిస్తే అందరికి ఇచ్చిన ఎంత ఇచ్చినాము డబ్బు అనేది కూడా ఈ ఒకటో వార్డుకు సంబంధించి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చినాము, ఈ ఇచ్చిన 1072 70 ఇళ్లకు ఎంత డబ్బులు ఇచ్చినామని చూస్తే 14,72,13,000 రూపాయలు ఇచ్చినాం తల్లి. ఇప్పుడు కొట్టాల సపోర్టు తల్లి. ఇది తెలుగుదేశం వాళ్ళకి చెప్తాను, మీడియా ద్వారా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇదిగో మా గొప్పతనం, గర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులుగా ఆత్మవిశ్వాసంతో గుండెల నిండా ధైర్యంగా మాట్లాడతాం. ఈ 1వ వార్డు బొల్లవరంలో ఈ వార్డుకు సంబంధించిన ప్రజలకు 14,72,13,000 రూపాయలు ఈ 4 సంవత్సరాల కాలంలో ఉచితంగా మేము సేవ చేయగలిగినాం, అందించగలిగినాం అనేది ధైర్యంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. 14 కోట్లు అంటే అమ్మా అప్పుడు ఎంత వచ్చినట్టమ్మా? 1,000 ఇళ్లకు 1,00,000 రూపాయలు 1,000 ఇళ్లకు. ఈ వార్డు అమ్మా, ఒక్క వార్డుకు 15 కోట్లు వస్తే 4 సంవత్సరాలకు, ఇంకొక సంవత్సరానికి ఎంత వస్తుందమ్మా? 4 భాగాలు చేస్తే ఇంకొక 4 కోట్లు వస్తాయి, అంటే 20 కోట్లు. ఒక్క వార్డుకు 5 సంవత్సరాల కాలంలో 1,000 ఇళ్లకు 20 కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి. ఇలాక మళ్ళీ రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము, మంచినీళ్ళు తెచ్చినాము, బడి కట్టించినాము, గుడి కట్టించినాము, సచివాలయం కట్టించినాము, లేకుంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టాము. ఇవి కాకుండా మళ్ళీ టౌన్లో మార్కెట్ కట్టాము, బస్టాండ్ కట్టాము, బ్రిడ్జి కట్టాము, కాలేజీకి డబ్బులు తెచ్చినాము, పైపు లైన్ తెచ్చినాము, కాలువల ఆధునీకరణ తెచ్చినాము 1,000 కోట్ల రూపాయలతో. ఇవి కాక మళ్ళా గ్రామీణ ప్రాంతాలకు పోతే రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము, నీళ్లు ఇచ్చినాము. ఈ పనులు కాక కేవలం పేదరికానికి అనుకూలంగా ఆర్థిక పరమైన సహాయం చేసిన డబ్బు 1వ వార్డు 5 సంవత్సరాలతో పోలిస్తే 20 కోట్లు. ప్రజెంట్ 4 సంవత్సరాలకైతే మాత్రం 14,72,13,000 రూపాయలు ఇచ్చినాం.